అంటే తమన్కి ఇంకా ఇంకో కొత్త టర్మ్ యూజ్ చేయాలనుకుంటా. బట్ ఇట్స్ కళావతి పాట ఫస్ట్ టైం నేను విన్నప్పుడు నిజం చెప్పాలంటే ఎలా ఉందో తమన్ నేను తమన్ అడిగాను. నన్ను నమ్మండి బ్రదర్, ఇది బ్లాక్ బస్టర్ పాట అని చెప్పాడు. సో తమన్కి వదిలేశాను ఆ జడ్జ్మెంట్. సో క్రెడిట్ మొత్తం తమన్కి ఆ పాట. ఓకే, సో పాట విషయంలో జరిగింది, ఆ విషయంలో నన్ను మైండ్ బ్లాక్ చేశాడు అన్నమాట. ఓకే, అండ్ ఫైనలీ మన హీరోయిన్ కీర్తి సురేష్ మీ మైండ్ బ్లాక్ చేసినటువంటి ఆ మూమెంట్. ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ చాలా కొత్తగా ఉంటుంది ఈ సినిమాలో, అది మైండ్ బ్లాక్. కీర్తి అందుకనే ఊరికే అనలేదు మహానటి అని. అండ్ లాస్ట్ సుమ, మీ మైండ్ బ్లాక్ ఎప్పుడైనా చేసిందా? లేదు లేదు, నేను ఊరికే అడిగా, ఊరికే అడిగా, లేదు. ఇది ఇవాళ చాలా అందంగా ఉన్నారండి మీరు. కీర్తి నేను వెళ్ళొస్తాను, ఈ మైక్ మీరు తీసుకొని ఏం అడగాలనుకుంటున్నారో అడిగేసేయండి. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగమంటే మీరు ఏం అడుగుతారు? సార్ నాకు ఒక ఫోటో ఇస్తారా? వన్ ఫోటో. వన్ ఫోటోనా? వన్ వన్ సాంగ్ ఇచ్చారు, వన్ సీన్ ఇచ్చారు, ద బాయ్ థింగ్ అన్నారు, హిన్ అన్నారు, ఫోటో అడిగారు. దయచేసి అందరినీ, డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ అందరినీ ఒకసారి ఒక గ్రూప్ పిక్చర్ కోసం రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ దెన్ ఫ్యాన్స్ మీకోసం మహేష్ బాబు గారు మాట్లాడతారు. ఐ నో మీరందరూ వెయిట్ చేస్తున్నారు, ఇక్కడంతా బ్లాక్ అయిపోయి ఉంది. నేనున్నాను, నేను విన్నాను, నాకు మీ ఆరాటం తెలుసు. మీరే కాదు, మా ఇంటి నుంచి కొంతమంది వచ్చి ఇక్కడ కూర్చొని ఉన్నారు మహేష్ బాబు గారిని చూడాలి 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 అని. సో ఆరాటం ఏంటో తెలుసు మాకు. ఈ పిక్చర్ అయిపోగానే, ఈ పిక్చర్ అయిపోగానే మాట్లాడతారు, కనిపిస్తారు పూర్తిగా. అయ్య బాబోయ్, నేను అందంగా ఉన్నానని చెప్పారు, ఇవాళ పడుకునేటువంటి అవకాశం లేదనుకుంటాను నేను. రామలక్ష్మణ్ మాస్టర్లు ఉన్నారా ఇందాక ఎవరో? నన్ను ఆంటీ అన్నారు ఇక్కడ, తర్వాత చూసుకుంటాను వాళ్ళ సంగతి నేను.